శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై రాజకీయ ఆరోపణలు చేస్తున్న వారికి సవాల్ విసిరారు టిటిడిఓ ధర్మారెడ్డి. ఆరోపణలు చేసేవారు తమ ఆడిటర్లతో వచ్చి శ్రీవాణి ట్రస్ట్ నిధులు నిర్వహణ తీరును పరిశీలించుకోవచ్చు అంటున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మోహన్ ప్రసాద్ అందిస్తారు. మోహన్ ప్రసాద్, శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై రాజకీయ ఆరోపణలు చేస్తున్న వారికి టిటిడిఓ ధర్మారెడ్డి సవాల్ విసిరినట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా టీటీడీ అనేక ట్రస్టులు నిర్వహిస్తుంది. 2018లో ప్రారంభించిన శ్రీవారి ట్రస్టుకు మాత్రం భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రారంభించినటువంటి అనతి కాలంలోనే దాదాపు 800 కోట్ల పైగా విరాళాలు ఈ ట్రస్టుకు అందించాయంటే కూడా భక్తుల నుంచి ఏ స్పందన లభిస్తుందో కూడా ఊహించవచ్చు. ఈ నేపథ్యంలో తరచూ కూడా శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి రాజకీయ ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభించడానికి గల అటువంటి ఉద్దేశాలు ఏంటి? ట్రస్టుకు సంబంధించిన నిధులను టీటీడీ ఏ విధంగా వ్యయం చేస్తుంది? ఈ రాజకీయ విమర్శలు చెక్ పెట్టడానికి ఏ కార్యాచరణ రూపొందించబోతుందో వంటి వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు టీటీడీఓ ధర్మారెడ్డి గారు ఉన్నారు. వారినడి మరి వివరాలు తెలుసుకున్న విధంగా సార్ చెప్పండి, ఈ ట్రస్ట్ సంబంధించి ప్రారంభించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటో సార్? ఈ ట్రస్టును 2018లో ప్రారంభించారు. అంటే 2018లో ఈ ప్రభుత్వం కాదు ఉండేది, ఇంతకు ముందున్న టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేది. అప్పుడున్నటువంటి బోర్డు రెజల్యూషన్ నంబర్ 388/28/2018 ఆ రెజల్యూషన్లో శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్, దీని పేరు శ్రీవాణి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ను ప్రారంభించడం జరిగింది ఆ రెజల్యూషన్లో. ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అప్పుడు అమరావతిలో టెంపుల్ కట్టడానికి దాదాపు 150 కోట్ల డబ్బు అవసరము, అమౌంట్ అవసరము. ఇది టెంపుల్ ఇట్లీ రాజధాని కాబట్టి, అమరావతి రాజధాని కాబట్టి అప్పుడు ఈ టెంపుల్ చాలా బాగా కట్టాలి అక్కడ అని ఒక 150 కోట్లతో అప్రూవ్ చేశారు. మరి టెంపుల్స్ బయట కట్టాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ను ఉపయోగించకుండా ఈ శ్రీవాణి ట్రస్ట్లో ట్రస్ట్ మనం ఫామ్ చేసి దీనికి ఆలయాలు కట్టడానికి కోసం ఎవరైతే విరాళాలు ఇస్తారో ఆ విరాళాలు సేకరించి బయట ఆలయాలు నిర్మాణానికి ఈ ట్రస్ట్ ద్వారానే కట్టాలా అనేటువంటి ఉద్దేశంతో, ముఖ్యంగా అమరావతిలో టెంపుల్ ఎస్టిమేట్స్ 150 కోట్లకు వచ్చినప్పుడు ఈ ఆలోచన వచ్చి అప్పుడు ఈ ట్రస్ట్ ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఈ ట్రస్ట్కు విరాళాలు తక్కువగా వస్తూ ఉంటే ఇంకొక ఆలోచన చేశారు. ఎవరైతే ఈ ట్రస్ట్కు 10,000 రూపాయలు డొనేషన్ ఇస్తారో వారికి ఒక్కసారి విఐపి బ్రేక్ ఆరతితో సహా ఉండేటువంటి వెసులుబాటు కల్పించారు. అంటే అదొక ప్రివిలేజ్ ఇచ్చారు. ఈ ప్రివిలేజ్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే, భక్తులు డొనేషన్స్ ఇస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి వేరియస్ ట్రస్టులకు ఏ ట్రస్ట్కి ఇచ్చినా అని కూడా దర్శనము తర్వాత అకామిడేషన్ లాంటి ప్రివిలేజెస్ ఉన్నాయి. అవన్నీ కూడా 100,000 కంటే పైగా డొనేషన్ ఇచ్చిన భక్తుడికి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి 100,000 కంటే కింద అంటే 10,000 నుంచి 1,00,000 వరకు కూడా చాలామంది భక్తులు విరాళాలు ఇస్తున్నారు. వారికి ఎవరికి కూడా ప్రివిలేజెస్ లేవు. కాబట్టి ఇటువంటి భక్తులు 10,000 నుంచి 1,00,000 లోపల ఇచ్చేటువంటి డొనేషన్ ఇచ్చేటువంటి భక్తులకు కూడా ఏదైనా ఒక దర్శనం ప్రివిలేజ్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే 10,000 నుంచి 1,00,000 లోపల ఇచ్చేటువంటి భక్తులు సామాన్య భక్తులే, ఎక్కువ ఈ ఉన్నతమైన అంటే రిచ్ భక్తులు కాదు. కాబట్టి వీళ్ళకు కూడా ఒక అవకాశం కల్పించి మంచి దర్శనం చేస్తే ఒక్కసారి వన్ టైం దర్శనం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే 10,000 ఈ ట్రస్ట్కు ఇస్తారో వారికి ఒక వ్యక్తికి ఒక రోజు విఐపి బ్రేక్ దర్శనం ఆరతితో సహా ఉంటుంది అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత శ్రీవాణి ట్రస్ట్కు డొనేషన్స్ ఇవ్వటం మొదలైంది. ఈ డొనేషన్స్ రావటం కూడా ఎలా ఉందంటే, 2019 కంటే ముందు చాలా బ్రోకర్స్ ఇక్కడ పనిచేసేవాళ్ళు. దీనికి నేను ప్రూఫ్ ఇస్తున్నాను, ఇదేదో అలిగేషన్ కాదు. 2019లో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత, జూలై 2019లో ఛార్జ్ తీసుకున్న తర్వాత విపరీతమైన బ్రోకర్లు ఇక్కడ ఉన్నారు అనేటువంటి ఒక మా ఇన్ఫర్మేషన్ నాకు విజిలెన్స్ వాళ్ళు ఇచ్చినప్పుడు, ఈ బ్రోకర్స్ని కంట్రోల్ చేయడం ఎలా అనేటువంటిది ఆలోచించినప్పుడు, ఒకటి విజిలెన్స్ కేసులు పెట్టడం, క్రిమినల్ కేసులు పెట్టడం, బ్రోకర్లు దొరికితే వారిని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం ఒకటి. రెండవది, ఈ బ్రోకర్స్ దగ్గరికి
భక్తు పోకుండా చేస్తే అది పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కూడా ఈ 10,000 పెట్టినందువల్ల ఈ 10,000 ఎప్పుడైతే శ్రీవాణి ట్రస్ట్ కు పెట్టామో ఈ భక్తులందరూ కూడా బ్రోకర్ల దగ్గరికి పోకుండా డైరెక్ట్ గా శ్రీవాణి ట్రస్ట్ లో ఈ 10,000 డొనేషన్ కట్టి దర్శనం చేసుకోవడం ప్రారంభించారు దీనికి ఇంకొక ప్రూఫ్ ఏంటంటే మొట్టమొదట శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం చేసుకున్న భక్తులను చాలా మందిని ఇంటర్వ్యూ చేశాం అడిగాం అడిగితే 99% సమాధానం ఏంటంటే మేము ఇంతకుముందు బ్రోకర్ల ద్వారా టికెట్లు పొందేవాళ్ళము అప్పుడు మాకు చాలా టెన్షన్ ఉండేది ఏమైనా విజిలెన్స్ కి చిక్కితే మేము మళ్ళా అప్రూవర్ గా మారాలి లేదంటే విట్నెస్ గా మారాలి న్యూసెన్స్ అవుతుంది లేదంటే మమ్మల్ని అక్యూజ్డ్ గా చేసే అవకాశాలు ఉంటాయని టెన్షన్ ఉండేది తర్వాత స్వామి దర్శనానికి కూడా బ్రోకర్ కు డబ్బు చేయాల్సి వస్తుంది అనేటువంటి ఆవేదన ఉండేది కాబట్టి ఈ రెండిట్ నుంచి నాకు మాకు ఉపశమనం లభించింది ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అని చెప్పి చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు అప్పుడు మీడియా కూడా చాలా మందితో ఇంటర్వ్యూస్ తీసుకొని శ్రీవాణి ట్రస్ట్ పైన కూడా ఆ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి కాబట్టి శ్రీవాణి ట్రస్ట్ ను ప్రారంభించింది ఆలయాలు నిర్మించడానికి ఆలయాలు నిర్మించేటువంటి దానికి వచ్చేటువంటి ఎక్స్పెండిచర్ ను టీటీడీ పైన బర్డన్ లేకుండా ట్రస్ట్ ద్వారా వచ్చేటువంటి డొనేషన్స్ తో చేయాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం దాంతో స్టార్ట్ చేశారు తర్వాత రెండవది ఇది స్టార్ట్ చేయడం వల్ల ఈ బ్రోకర్స్ కు దగ్గరికి పోయేటువంటి భక్తులందరూ కూడా శ్రీవాణి ట్రస్ట్ కు రావటం ఆ బ్రోకర్స్ కు పోయేటువంటి ఈ బ్లాక్ మనీ అంతా కూడా ట్రస్ట్ ద్వారా మంచి ప్రయోజనాలకు రావటం జరిగింది ఇప్పటివరకు ఈ ట్రస్ట్ లో ఈ విధానం ఎలా ఉంటుందంటే ట్రస్ట్ లో రోజుకు 1000 టికెట్లు ఇస్తున్నాం ఈ ట్రస్ట్ కు డొనేషన్ ఇచ్చిన వాళ్ళకు 1000 టికెట్లు ఇస్తున్నాం ప్రతిరోజు అంటే దాదాపు 45 నిమిషాలు వాళ్ళకు దర్శనం ఉంటుంది ప్రతిరోజు కాబట్టి ఈ ట్రస్ట్ లో 1000 దర్శనాల్లో 500 టికెట్స్ మాత్రం ఆన్లైన్ లో ఇస్తున్నాం ఆన్లైన్ లో ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కు డొనేషన్ ఇస్తారో ఆటోమేటిక్ గా వాళ్ళకు ఒక VIP బ్రేక్ టికెట్ వస్తుంది ఆ VIP బ్రేక్ టికెట్ ఇచ్చినప్పుడు 500 రూపాయలు ఎక్స్ట్రా ఆన్లైన్ లో కడితే ఆ వాళ్ళకు డొనేషన్ రిసీట్ అంటే 10,000 డొనేషన్ రిసీట్ తర్వాత ఈ 500 రూపాయల టికెట్ రిసీట్ ఈ రిసీట్ ను మీరు ఒకసారి చూడవచ్చు ఇది ఎలా ఉందో కాబట్టి ఈ రెండు నేను సర్కిల్ చేశాను ఒకటేమో 10,000 డొనేషన్ తాలూకు రిసీట్ కింద చూస్తే మీరు 500 రూపాయల టికెట్ బ్రేక్ టికెట్ రసీదు ఈ రెండు కూడా ఒకే రిసీట్ లో వస్తాయి అన్నమాట నాట్ రెండు రిసీట్లు కాదు ఒకే రిసీట్ లో వస్తాయి అంటే ఆన్లైన్ లో వెళ్ళే వాళ్ళకు కూడా ఈ రకమైనటువంటి రిసీట్ జనరేట్ చేయడం జరుగుతుంది ఆఫ్లైన్ లో 500 టికెట్లు ఇక్కడ తిరుమలలో ఇస్తారు జేయో క్యాంప్ ఆఫీస్ లో అక్కడ ప్రతి భక్తుడు స్వయంగా రావాల్సి ఉంటుంది తర్వాత అక్కడ ప్రతి భక్తుడికి ఆధార్ కార్డు చూసి వాళ్ళ దగ్గర డొనేషన్ తీసుకొని ఏదర్ కార్డు ద్వారా కానీ లేదంటే వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ అక్కడ కూడా చేయొచ్చు లేదంటే క్యాష్ కానీ తీసుకొని వాళ్ళకు 500 రూపాయల టికెట్తో పాటు ఈ 10,000 డొనేషన్కి వచ్చేటువంటి రిసీట్ అది వాళ్ళకు ఇవ్వటం జరుగుతుంది అది శ్రీవాణి ట్రస్ట్ ద్వారా సనాతన ధర్మ పరిరక్షణ చేస్తున్నాం ఆలయాలను నిర్మిస్తున్నాం పురాతన ఆలయాలను పునరుద్ధరణ చేస్తున్నాం మరోవైపు దీనికి సంబంధించి ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తులకు టీటీడీ కూడా ఒక సవాల్ విసిరింది వాళ్ళు ఆడిటర్లతో వచ్చి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వ్యయానికి సంబంధించినటువంటి విధానాన్ని కూడా స్వయంగా పరిశీలించవచ్చు అన్నటువంటి సూచన కూడా చేస్తుంది ఇది శ్రీవాణి ట్రస్ట్పై తరచూ రాజకీయ ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో టీటీడీఓ ధర్మారెడ్డి గారి స్పందన కెమెరా పర్సన్ శ్రావంత్ మోహన్ ప్రసాద్ NTV తిరుమల నుంచి